హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ ఎర్రం. ఈ మధ్యకాలంలో ఒక ఆడియో క్లిప్ బాగా సెన్సేషన్ అయింది, వైరల్ అయింది, ఒక రకంగా రాజకీయ పార్టీలను కుదిపేసిందని చెప్పచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీల మధ్యన ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసింది ఆడియో క్లిప్. అయితే ఈ ఆడియో మీ అందరూ చాలామంది విన్నారు. అది జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అనే ఒక మహిళ, అలాగే ఎవరో ఒక వ్యక్తి రాత్రి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడిన సంభాషణ ఆమె బయటకు లీక్ చేసింది. అయితే దీని తర్వాత ఇది మహా టీవీ, అలాగే 99 టీవీ, కొన్ని యూట్యూబర్స్ కూడా కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు ఫోన్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏమని పెట్టారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసినట్లుగా వాళ్ళు థంబ్నెయిల్స్లో పెట్టి బాగా వైరల్ చేశారు. దీనిపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. 99 టీవీ, అలాగే మహా న్యూస్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కేసు వేశారు. అయితే ఈ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే, మేము వాస్తవాలను మాత్రమే చూపించాం, మేము కల్పించి చెప్పలేదు, అక్కడ ఆడియో క్లిప్ ఉంది కాబట్టి చేశాము అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటే, ఇక ఈ కేసు నుంచి వెళ్ళి తప్పించుకోవడం కోసం వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఏకంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత ఈ కేసు నుంచి ఇవి రెండు ఛానల్స్ బయటపడ్డాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ఒక జనసేన వీర మహిళకు అండగా నిలబడి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి నేనున్నానని ధైర్యం చెప్పి, అలాగే మహా న్యూస్, అలాగే 99 టీవీ, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన మీరు కేసు వేశారు, ఉపసంహరించుకోండి, రాజకీయాల్లో ఇవన్నీ ఉంటే మనం అంటే ఏదైనా కూడా సిద్ధాంతాల పరంగా కానీ రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ ఇట్లా వ్యక్తిగతంగా దూషించడాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా మీడియా సంస్థలు ఉన్నాయి, వాస్తవాలు చూపిస్తారు, అలాంటి వాటికి మనం కేసులు వేయడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి, మీకు మాకు మధ్యన ఒక పరిచయం ఉంది, మీకు మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఆ కేసును ఉపసంహరించుకోండి అంటూ పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయడం, ముఖ్యంగా పవన్ కళ్యాణే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి ఆ కేసును ఉపసంహరించుకునేలా చేశాడని బయట టాక్ అయితే వినిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తమ నాయకుల కోసం, తమ కార్యకర్తల కోసం ఒక్కొక్కసారి ఒక మెట్టు తగ్గుతాడని దానికి ఇదే పెద్ద నిదర్శనం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎన్నోసార్లు అండగా నిలబడ్డాడు, మరోసారి రుజువైంది. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆయన సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఇతర పార్టీ వాళ్ళు మనపై విమర్శలు చేస్తున్న తరుణంలో అలాంటి వారిపై కేసులు పెట్టి ఆ మీడియా ఛానళ్ళను ఇరికించాల్సింది పోయి వాళ్ళకు అంటే వాళ్ళపై వేసిన కేసును ఉపసంహరించుకోవడం ఏంటి అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన, ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులే పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. మీ వెనకాల ఎవరుండి చేపిస్తున్నారు అవన్నీ నాకు తెలుసు, అనవసరంగా నా జోలికి వస్తే మర్యాదగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఏదేమైనా ఆ రెండు ఛానళ్ళ పైన, మిగతా యూట్యూబర్స్ పైన కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగిన తన రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటాడు, అలాగే వాస్తవాలను అర్థం చేసుకొని ముందుకెళ్తాడు. ఇక్కడ రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇట్లా తెలుగు మీడియా సంస్థలకు అండగా నిలబడి వాళ్ళపై వేసిన కేసులను ఉపసంహరించేలా చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్కు ఆ ఛానల్స్ కూడా ధన్యవాదాలు తెలిపాయి.